రామ్ ప్రసాద్ సార్, చెప్పండి. జనరల్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అనే ఉద్దేశంలో అప్పు చేసి ఇల్లు కొనడము, పొలం కొనడము, లేకపోతే ఏదో ఆస్తి కొనడమో చేస్తూ ఉంటారు, అది రైటే అంటారా? అంటే రైట్ డెసిషన్ అనుకోవచ్చా? అస్సలు కాదండి, అస్సలు కాదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి వచ్చారు నా దగ్గరికి, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. రీసెంట్గా జరిగిందే, సో నాకు బాగా గుర్తుంది. కాస్త మార్చి చెప్తాను, ఎందుకంటే పూర్తిగా చెప్పకూడదు కదా. నేమ్ అది రివీల్ చేయొద్దు. నేమ్ మార్చే అయితే ఆయన ఒక సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో పనిచేస్తారు. ఆయన గ్రాస్ శాలరీ 50,000 గ్రాస్. ఓకే, సొసైటీ లోన్స్ ఉంటాయి. ఆ లోన్లు తీసుకున్నారు విపరీతంగా, ఎంతవరకు వస్తే అంతవరకు తీసుకున్నాడు. అవన్నీ కట్టింగ్స్ పోతే నెలకి 18,000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు ఆయనకి టేక్ హోమ్ శాలరీ 18,000 రూపాయలు వస్తుంది. ముగ్గురు పిల్లలు, పెద్దవాడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు, మంచి కాలేజీలు, టాప్ కాలేజీలు. రెండోవాడేమో ఇంటర్మీడియట్ చేస్తున్నాడు, మూడో పాప ఏమో 6th క్లాస్ 7th క్లాస్. ఓకే, ఇప్పుడు సడన్గా అతనికి 47-46 వేలు శాలరీ రావాల్సిన దగ్గర 17,000 వస్తుంది. ఎందుకు? సొసైటీ లోన్ తీసుకున్నాడు. అది తీసుకున్నాడు. ఇది కాకుండా గోల్డ్ కాస్త లోన్లో పెట్టారు, దానికి వడ్డీ కడుతున్నారు. మూడోది బజాజ్ ఫైనాన్స్లో ఫ్లెక్సీ లోన్ అని ఉంటుంది. అంటే ఓన్లీ ఇంట్రెస్ట్ కడితే చాలు కొంతకాలం వరకు, తర్వాత మళ్ళీ వాడు ఈఎంఐలో కన్వర్ట్ చేస్తారు. అది తీసుకున్నారు. ఇప్పుడు ఏమైంది, ఈ బజాజ్లో తీసుకున్న ఫ్లెక్సీ లోన్ ఆర్ ఓడి లోన్ ఫుల్ ఈఎంఐ కింద కన్వర్ట్ అయిపోయి దానికి 17,000 ఈఎంఐ స్టార్ట్ అయిపోయింది. అది కట్టలేక బయట హ్యాండ్ లోన్ తెచ్చారు 3 రూపాయల వడ్డీకి, 4 లక్షల రూపాయలు. దీనికి వడ్డీ 12,000 కట్టాలి. బజాజ్ అతనికి 17,000 ఈఎంఐ కట్టాలి. అక్కడ శాలరీ 17,000 వస్తుంది. మరి ఖర్చులు 12,000 రెంటు, ముగ్గురు పిల్లలతో ఖర్చులు. సో డబ్బులు లేవు కదా, ఇంక సరిపడవు కదా, అప్పు పెరుగుతూ పోతుంది. అంటే ఒకదాన్ని తీర్చడం కోసం ఇంకొకటి ఇంకోటి ఇంటర్లింక్ అయిపోతుంది, అప్పు పెరుగుతూ పోతుంది. ముందు ఆరోగ్యం పోద్ది, ఆరోగ్యం మీద ఆల్రెడీ ప్రభావం పడిపోయింది. డయాబెటీస్, బీపీ వచ్చేస్తాయి, అడిగేస్తాను. వచ్చేస్తాయి కదంటే వచ్చేస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. తీర్చలేని అప్పు ఉన్న వాళ్ళకి, కొత్తగా అప్పు చేస్తున్న వాళ్ళకి ముందు హెల్త్ పడేద్దండి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు ఆయన ఏమంటారంటే, నిద్ర పట్టట్లేదు, ఏమీ చేయలేకపోతున్నాను, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అయింది, సెక్యూర్డ్ లైఫ్, కానీ అవ్వట్లేదు. ఎలా అండి అంటే నేను అన్నాను, మీకున్న బంగారం అమ్మేసేయండి. ఆయన అసలు ముందు అప్పం చేశాడు, స్థలం కొండని చేశాడు, ఆ ప్లాట్ ఇంకా ఉంది, అది కూడా అమ్మేసేయండి అని చెప్పాను. అస్సలు ఒప్పుకోరండి మా వైఫ్ అంటాడు. ఆయన అమ్మాయిని పెట్టుకొని బంగారం అమ్ముతాడు ఆవిడన్నా, రేపు పెళ్ళికి ఉపయోగపడుతుంది, స్థలం అమ్ముతాడు అంటాడు. నేను ఒక్కటే మాట, మీరు కొన్న స్థలం ఎన్ని నెలలకి రెట్టింపు అవుతుందని అడిగాను. ఇప్పుడు ఆల్రెడీ రెట్టింపు అయిపోయింది సార్ అన్నాడు ఆయన. ఎన్ని ఏళ్ళు పట్టింది? 6.5 ఏళ్ళు పట్టింది, 6.5 సంవత్సరాలు పట్టింది. అంటే మీ స్థలం ఇంచుమించుగా మీకు సంవత్సరానికి 11-12% పెరుగుతుంది. కానీ మీరు అప్పంతలో పట్టుకొచ్చారండి, 3 రూపాయలు వడ్డీ అంటే 36% పట్టుకొచ్చారు. 2-2.5 ఏళ్ళకి మీ అప్పు రెట్టింపు అయిపోతుంది. మీ పెట్టుబడి రెట్టింపు అవడానికి 6-7 ఏళ్ళు పడుతూ దాని గురించి తెచ్చిన అప్పు 2-3 ఏళ్ళకి రెట్టింపు అవుతుంటే ఎలా అండి, ఎక్కడైనా పొంతన? బేసిక్ లాజిక్ కదా. మనం ఏంటంటే సైకిల్, నాకు ఒక స్థలం ఉండాలి, పొలం ఉండాలి అంటున్నాం, కానీ అది పెరిగితేనే, అది తినడానికి కాదు కదా, పెరిగితే అమ్మితేనే కదా ఏదైనా అవుతుంది. మరి అది పెరిగేదానికన్నా మీరు తెచ్చిన అప్పు ఫాస్ట్గా పెరుగుతూ ఉంటే ఏం లాజిక్ అండి? మీకుంది పైసలు ఉన్నాయి, అడిషనల్ మనీ, దాంతో కొనుక్కోండి. ఖచ్చితంగా ఇల్లు కొనండి, కారు కొనండి, ప్లాట్ కొనండి, అన్నీ కొనండి, మంచి ఇన్వెస్ట్మెంట్సే. కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ గురించి మీరు పిల్లల భవిష్యత్తుని తాగట్టు పెట్టదు కదా, మీ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారుగా, మళ్ళీ అది వెనక్కి వస్తుందా? సో అప్పులు చేస్తే తప్పు కాదు, అప్పులు తీరడానికి కొత్త అప్పు చేయటం అంటే ఇంకా అది పెద్ద తప్పు. అప్పులు ఉన్న వ్యక్తి ఆస్తులు అమ్ముకొనైనా అప్పులు తీసే జీరోకి రావాలి. ఎమోషన్స్ అస్సలు పెట్టకూడదు. బంగారం అమ్మితే కొనలేని, ఓ జీవితంలో బంగారం కంటే జీవితమే ముఖ్యం కదా, అమ్ముకోండి. స్థలం అమ్మితే ఎలా అంటే అమ్మండి, మీరు పోతే రేపు టెన్షన్స్ ఎక్కువైతే అదే జరుగుతుంది కదా, ఎవడు మేనేజ్ చేస్తాడు మీ ఆప్షన్స్లో ఫ్యామిలీని? సో ఎప్పుడు కూడా ఆస్తుల్ని ప్రేమించొద్దు, వాటిని ప్రేమించి అప్పుల్ని అలాగే కూడబెట్టుకోవద్దు. అవసరమైతే ఆస్తులు వదిలేయండి. యు కమ్ టు జీరో ఫస్ట్, మైనస్ జీరోకి వచ్చి, జీరోలో లైఫ్ చాలా బాగుంటుంది, జీరోలోనే లైఫ్ బాగుంటుంది, మైనస్లు అస్సలు బాగుండదు. మీకు ఎంత ఆదాయం వస్తుందని కాదు, మీరు అప్పులు లేకుండా ఉంటే మీరు ధనవంతులే, అప్పుల్లో ఉంటే ఇంకేముంటుంది. సో కాబట్టి అప్పు అనే జోలికి పోవద్దు, తప్పనిసరి అయితే వెళ్ళండి, బట్ దాన్ని క్లియర్ చేసినాక ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. అప్పు ఉన్న వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అనర్హుడు. ఇన్సూరెన్స్లు ఒక్కటే పెట్టుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ అనే పదమే వద్దు ఇంకా లైఫ్లో. అప్పుడు లేని రోజే ఇన్వెస్ట్మెంట్, అదేదైనా పొలమైనా బంగారమైనా స్థలమైనా ఇల్లైనా అలా ప్లాన్ చేసుకోవాలి.